తాను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఖమ్మం జిల్లా ముదిగుండ మండలం మాధాపురంలో మీడియా సమావేశంలో సర్పంచ్ ఎర్రబ్రూలు వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదవి ఉన్నంత కాలం గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. నేను మండలంలో ఒక రాజకీయ నాయకుడిగా యువకుడిగా ఎదుగుతున్నానన్న ఉద్దేశంతో నా మీద కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్పించి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. ఒకవేళ అది వాస్తవాలని నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం, ఈ దర్యాప్తుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఆరోపణలు అన్నింటికి వస్తే నా పాలక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు, పూర్తి బాధ్యత నేనే వహిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వార్డు మెంబర్లు కూడా ఉన్నారు, వార్డు మెంబర్ రావడం కూడా జరిగింది. వాళ్ళకి తెలియకుండా నేను ఏ పని చేయలేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా మా పాత సెక్రటరీ ఒక వ్యక్తిని దగ్గర పెట్టుకొని అతని ద్వారా తప్పులు చేసుకుంటూ వచ్చారు తప్పించి నేను ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. నేను చేపించిన ప్రతి బిల్లుకి ప్రతి పనికి కూడా ఇక్కడ పని కనపడుతుంది. ఆ పని కనపడని ఎడల నా పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పోతే వాటర్ ప్లాంట్ మీద కూడా చాలా ఆరోపణలు చేశారు, నా వార ఏదో వ్యాపారం చేశానని. ఆ వాటర్ ప్లాంట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు వేరు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజల ప్రయోజనార్థం నన్ను తీర్మానం అడిగారు, ఆ తీర్మానం ఇచ్చాను. ఆ తీర్మానం తగ్గట్టుగా వాటర్ కనెక్షన్ ఇవ్వమంటే ఇచ్చాను తప్పించి అందులో నాకు ఎటువంటి సంబంధము లేదు. అది ప్రజల ఉపయోగార్థం కాబట్టి గ్రామ సభలో ప్రజలందరూ ముక్త కంఠంతో అడిగితే వాళ్ళ మాట కాదని లేక ఆ రోజు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. అంతేగాని ఇందులో నేను ఎటువంటి లాభాపేక్షతోటో లేకపోతే నేను బిల్డింగ్లు మేడలు కడదామని మిద్దెలు కడదామనే ఉద్దేశంతో నేను సర్పంచ్ కాలేదు. నాకు అవినీతి పాల్పడి ఆ సొమ్ము సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. నేను జీవితాంతం కూర్చొని కష్టపడకుండా పనిచేసుకునేంత ఆస్తి అయితే నాకుంది. అంతేగాని ఈ గ్రామ పంచాయతీ ప్రజల సొమ్మదిని నేను బాగుపడే ఉద్దేశం అయితే నాకు అసలు లేదు. ఆ పరిస్థితిని కూడా నేను తీసుకురాను. అట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒకళ్ళ ఒత్తిడికి తొలగ్గను. రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా